అమ్మా నమస్తే నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మ శీతాకాలంలో చర్మం పగుళ్ళు డ్రై అయిపోయినట్లుగా లిప్స్ డ్రై అయిపోయినట్లుగా చాలా చూస్తూ ఉంటాం అవును అందులో మనకి ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ చూసుకున్నామంటే ఎక్కువగా డ్రైనెస్ ఉంటుంది ఎంత మాయిశ్చరైజర్ వాడినా కూడా పూర్వకాలంలో ఎలా ఉండేదమ్మా అప్పుడు చలి కూడా ఎక్కువగా ఉండేదట కదా ఏ సీజన్ కా ఆ సీజన్ ప్రకృతి తను ఆ సీజన్ ప్రకారం తన పని తను చక్కగా ప్రశాంతంగా చాలా అనుగుణంగా చేసుకుంటూ పోయేది అప్పుడు ఎలా ఎలాంటి నియమాలు రక్షణ చెప్పాలంటేనమ్మా ఇక్కడ హైదరాబాద్ లో వాతావరణం పొడి వాతావరణం అవును తొందరగా వాతావరణంలో పొడి ఉంటుందేమో చర్మం పగిలిపోయే అవకాశం ఉంది ఇంకా ఇక్కడ తక్కువ గాని మనం పల్లెటూళ్ళకి వెళ్ళినట్టయితే పొద్దున ఎనిమిదింటి దాకా మంచు ఏమీ కనపడదు అంత మంచు ఉంటుంది ఎంత బాగుంటుందో ఆ దృశ్యం నెమ్మది నెమ్మదిగా కరిగి భూమి తొందరగా వేడెక్కుతుందిగా ఈ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కరుగుతూ 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 పొర ఇలా పైకి లేస్తున్నా చాలా అందంగా ఉంటుంది మర మంచు చుక్కలు చుక్కలు కూడా పడుతూ ఉంటుంది అట్లాంటి చోట్ల కూడా ఇక్కడ వాడినట్టుగా మాయిశ్చరైజర్లు వాడడం కానీ విపరీతంగా రసాయనిక వస్తువులు వాడడం కానీ లేదు ఇది సౌందర్య సాధనాలు ఏమి ఉండేవి కాదు మహా అయితే మరీ ఎక్కువ పని అది చేసి ఏదన్నా కొద్దిగా ఉన్నట్టయితే ఏం చేసేవారంటే ఈ వెన్న కాస్త ఉంటుంది కదా అది కూడా మళ్ళీ అంతా వాడరు వెన్న కవ్వానికి ఉన్న వెన్న ఉంటుందే కవ్వం అంతా వెన్న తీసేసాక కవ్వం కొంచెం జిడ్డు కదా దాని ఒకసారి చేత్తో ఇట్లానే చేయి కొంచెం జిడ్డు అవుతుంది ఆ జిడ్డు ఇట్లా అనుకునే వాళ్ళు అయిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా అంతేగా అసలు సంగతి ఏమిటంటే చర్మ సౌందర్యం రహస్యం బయట పూసే పూతల్లో ఉండదండి తినే ఆహారంలో ఉంటుంది ఏ వైద్యుల్ని అడిగినా చెప్పే మాట అదే మన ఆరోగ్యం బాగుంటే చర్మం కూడా బాగుంటుంది చర్మాన్ని బట్టి ఆరోగ్యము చర్మాన్ని బట్టి వయసంతో కూడా చెప్పేస్తారు చర్మాన్ని బట్టి అవునవును అట్లాంటిది మరి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు ఇప్పట్లాగా పెడిక్యూర్లు లేవు మెనిక్యూర్లు లేవు ఫేస్కి ఏమంటారు ఫేషియల్స్ లేవు ఏమీ లేకపోయినా ఏదో చిన్న చిన్న విషయాలతో వాళ్ళకి బాగుండేది ప్రధమ ప్రధానమైనది ఏమిటి అంటే వాళ్ళు చన్నీళ్ళ స్నానం చేసేవారు చన్నీళ్ళ స్నానం అంటే చల్లగా రాత్రిపూట బకెట్లోనో బిందెలోనో పట్టి చేసినవి కాదు నూతిలోనో చెరువులోనో వాటిల్లో ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే గోరువెచ్చగా ఉంటాయి గోరువెచ్చన అంటే నులివెచ్చన లూప్ఫాం అలాంటి నీళ్లతో గనక స్నానం చేసినట్టే చర్మం పగలదమ్మా వేడి నీళ్లతో స్నానం చేస్తే మాత్రం చర్మం పగిలిపోతుంది చన్నీళ్లతో కూడా చెయ్యరు అంటే రాత్రి తోడి పెట్టి నీళ్లు అంటే నూతులోంచి తోడి అక్కడ పెట్టి రాత్రి అంతా ఉంటే అది చల్లగా అయిపోతాయి కదా అవును ఆ చల్లదనం కాదు భూమి స్పర్శ స్పర్శ కలిగినటువంటి నీళ్లతో చేసేవాళ్ళు అందుకే ఈ కార్తీక మాసంలో తెల్లారుజామం చెయ్యండి ఇట్లాంటి మాటలు చెప్తారు అవును అది ఒకటి అందరూ చిన్నపిల్లలు మరియు వృద్ధులు వాళ్ళు చేయలేరు కదా వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళు మహా అయితే స్నానం చేసిన తర్వాత చివరి ఉంటుంది కదా నీళ్లు దాంట్లో రెండు చుక్కలు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి దా ఆ నీళ్లు పోసేసుకునేవాళ్ళు రెండే చుక్కలు అంతే అంతే ఆ నీళ్లు పోసేసుకుని వాళ్ళు గట్టిగా తుడవడం కాదు ఎలా నెమ్మదిగా అద్దట అద్దేవాళ్ళు అంతే అంతకు మించి పెద్దగా మాయిశ్చరైజర్లు రాచేది లేదు లేదు అలా కుదరలేదు అందరికీ ఒకసారి నూనె పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళలేకపోవచ్చు కుదరకపోవచ్చు కదా లేదంటే స్నానం చేశాక ఇంకా ఒళ్ళు కొంచెం తడితడిగానే ఉంటుంది కదా అప్పుడు ఒక్క చుక్క నూనె చేతిలో వేసుకుని ఒక చుక్క అంతగానే అది రాసుకొని అయిపోయేది ఓ జిడ్డుగా కాదు జిడ్డు కాదు ఒక్క చుక్క అందులో ఒంటి మీద తడు ఉందనుకో ఆ తడి మీద ఈ నూనె వేయటప్పటికీ చాలా చక్కగా జల్లాగా అయి స్ప్రెడ్ అయిపోతుంది అంతే ఇంకేం ఉండేది కాదు మరి పెదవులకి ఏం చేసేవారమ్మా పెదవులు కూడా మనకి డ్రై అయిపోతూ ఉంటాయి అదే లోపల నుంచి ఉన్నది ఆ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె లేకపోతే అన్నం తినేటప్పుడు నెయ్యి ఒక్కసారి లానుకునేవాళ్ళంతే అంతకని నీకు పెద్ద వాడిందేం లేదు మేమంతా అలా పెరిగిన వాళ్ళమే అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేమేం పెద్దగా మా మాయిశ్చరైజర్లు కానీ ఏమీ వాడేది ఉండదు ఇప్పటికి అంతేనమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ వాతావరణానికి సహకరిస్తుంది ఈ వాతావరణానికి కూడా పెద్దగా ఏం ఉండదు కాకపోతే ఇక్కడ మనకు ఉండేటటువంటి నేల మీద నడవకుండా రాతి మీద నడుస్తున్నాం అంటే ఇంట్లో పాలరాతులో నాపరాళ్ళలో వీటి నడుస్తున్నాం గనక కొద్దిగా కాళ్ళు పగులుతాయి ఎప్పుడన్నా అది కూడా శీతాకాలం కాదు వేసవి కాలం వస్తూ మధ్యలో ఉండే సమయంలో అంటే వాతావరణంలో మార్పు డిఫరెన్స్ ఉంటుంది రా పొద్దున ఎనిమిదింటి దాకా చల్లగా ఉంటుంది తొమ్మిది పది అయ్యేటప్పటికల్లా మండిపోతూ ఉంటుంది డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ అవును ఒక రోజులో ఆ సమయంలో కొంచెంగా కాళ్ళు పగులుతూ ఉంటాయి అట్లా కాళ్ళు పగులుతూ ఉంటే చేసేది ఏమిటంటే రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక చుక్క కొంచెం పడుతుంది అక్కడ రెండు మూడు చుక్కలే పడతాయి నువ్వులు నూనె తీసుకుని కాలికి రాసుకుని మళ్ళీ బట్టల నిండా అవుతుంది కదా వాసన కూడా ఉంటుంది అది కాలికి ఒక పాత బట్ట కాళ్ళ దగ్గర పెట్టి మంచం మీద కాళ్ళు తగిలేటటువంటి చోట బట్ట పెట్టి వీలైతే కాలి మీద కూడా కప్పేయాలి నూనె రాసిన తర్వాత కప్పేయడం చాలా మంచిది అలా కప్పేసుకుని కనుక ఉన్నట్టయితే ఏం ఉండదు అమ్మ ఉండదు అంతే అంతకన్నా పెద్దగా చేసేది లేదు ఇది నేనే చాలా మంచి చేసే పని అది ఇది పై పైన పై పైన మరి లోపలికి మాత్రం మనం సరైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటే ఎలా అమ్మా ఈ సీజన్కి తగినట్టుగా శీతాకాలంలో శీతాకాలానికి తగినటువంటి ఆహారం మంచి పుష్టికరమైనటువంటి ఆహారం కొంచెం పరిమితంగా తీసుకోవాలి పరిమితం పరిమితంగా కారణం ఏమిటంటే శీతాకాలం మరి కాస్త తినాలనిపిస్తుంది వేసవికాలం తినలేం నీళ్ళు ఎక్కువ తాగేస్తూ ఉంటాం శీతాకాలం చల్లగా ఉంటుందేమో వేడి వేడిగా కారం కారంగా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని పరిమితంగా తినాలి ఎక్కువ ఆహార నియమం పాటించటమే అందుకే కార్తీక మాసం అంతా మనకి ఆహార నియమాలు పెట్టారు అతి పులుపు అతి కారం తింటే చర్మం బాగుండదు బాగుండదు తగ్గించాలి సాత్వికమైన ఆహారం తింటేనే చర్మం చాలా బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట అది లోపల నుంచి ఉంటుంది ఆ వెలుగు కాంతి పైన మేకప్ వల్ల కాదు ఇప్పుడు అటువంటి వాళ్ళ ముఖాల దగ్గర మీరు లైట్ వేయండి మామూలుగా బాగానే ఉంటారు ఎదురుగా లైట్ పడంగానే మొహం ఇలా లోపల నుంచి వెలుగొస్తున్నప్పుడు వెలుగుతూ ఉంటుంది దానికి కారణం వాళ్ళు తినేటటువంటి ఆహారం మాత్రమే ఇంకా ప్రధానమైంది ఏమిటంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఇది ఒకటే ఇబ్బందికరమైంది ప్రధానమైంది ఇప్పుడు అది చికాకు పడ్డామనుకోండి ఏదన్నా ఒత్తిడికి లోనయ్యాం అనుకోండి మొదటి కళ్ళ కింద గుంటలు వచ్చేస్తాయా నల్లబడిపోతుందా అది కంటిన్యూ అయినట్టయితే ముడతలు ఇలా ఎక్స్పాండ్ అవుతాయా అవి కాకుండా ఉండాలి అంటే చేసేది ఏమిటంటే ప్రశాంత మానసిక ప్రశాంతత ప్రతిదానికి ఎందుకమ్మా ఏదన్నా ఉందనుకో మీకు ఒక సంఘటన జరిగింది నచ్చిందా సరే నచ్చలేదు నువ్వేమన్నా చేయగలవా ఎందుకు బాధపడడం వేస్ట్ ఏమన్నా చేయగలవా చేయగలగను చేయగలవు అనుకో చేసేయి బాధపడ్డం ఎందుకు చేయగలిగితే చేసే చేసే చేయలేమనుకో బాధపడినా ప్రయోజనం లేదు కనుక వదిలే అధికంగా బాధ ఎందుకు వదిలేసే చేయగలవా లేదా నిశ్చయం చేసుకో అంతే వీలైనంత వరకు ఇలా ఉండగలిగినట్టయితే అటు బీపీలు రావు షుగర్లు రావు ఇటు చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది కళ్ళు కూడా మెలమెల్లాడుతూ ఉంటాయి తప్పకుండా అంటే మీరు అన్నట్లుగా ఆహారంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి పై పై పూతలతో పాటు పై పూతలు రసాయనికం చేసుకుంటే ప్రమాదం అమ్మా వాళ్ళు చేసుకుంటే రేపు చేసుకోకపోతే సమస్య అయిపోతుంది లేదు కొంతమందికి సహజంగానే పుట్టుకతోనే డ్రై స్కిన్ ఉంటుంది పాపం అవునవును కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇలాగే పుట్టుకతోనే డ్రై స్కిన్ ఉందనుకోండి ఇప్పుడు మరీ చికాక్గా ఉంటుంది ఇలా అనుకోంగానే తెల్లని చాలా కనపడుతూ ఉంటాయి అట్లాంటప్పుడు హాయిగా మన వాళ్ళు నవనీతం చేసి రాసేవాళ్ళు అంటే ఏంటంటే కొంచెం నీళ్లు తీసుకుని నీళ్ళల్లో ఒక చుక్క కొబ్బరి నూనె వేసి ఇలా గిల కొడితే కొంచెం మన లాగా తయారవుతుంది దాన్ని పూసేస్తే చాలు జిడ్డు ఉండదు తర్వాత చూడండి ఖరీదు లేదు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ముఖానికైనా రాసుకోవచ్చు ముఖానికైనా రాసుకోవచ్చు అది రాసుకున్నట్టయితే చాలా హాయిగా ఉంటుంది మనం కొనుక్కునే క్రీముల కన్నా బాగుంటుంది ఓకే కొబ్బరి ట్రై ఎవరైనా రాసుకోవచ్చు రాసుకోవచ్చు అమ్మా అమ్మా పైగా కొబ్బరి నూనె కొన్న గుణం ఏమిటంటే ఎక్కువ జిడ్డు పట్టదు అవును నువ్వుల నూనె అయితే కొంచెం జిడ్డు మిగులుస్తుంది నువ్వుల నూనె కొన్న మరొక గుణం ఏమిటంటేనమ్మా నువ్వుల నూనె పప్పు నూనె కాదు కొంచెం నల్లగా ఉండి నువ్వుల వాసన వస్తుంది అటువంటి నూనె గనక రాసుకున్నట్టయితే కీళ్ళనొప్పులుండవు ఆరు నెలల్లో నా కీళ్ళనొప్పులు తగ్గాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కొద్ది కొద్దిగా మొదలైందండి మోకాళ్ళు అరిగిన అరిగాయి అంటున్నారు ఇబ్బందిగా ఉంది కట్ 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 శబ్దం వస్తుంది అంటే ఇది ప్రయత్నం చేయమని చిట్కా వైద్యమే పెద్ద వైద్యం అని కాదు ఎవరో వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం ఉండి ఇది నష్టమేం లేదు కదా అవునవును ప్రాణహాని కలిగించదు కదా ఏ హాని కలిగించదు కదా ప్రయత్నం చేసి చూడండి అంటే అంటే అయితే ఒకటి చేయాలంటే మోకాళ్ళ దగ్గర ఒకే డైరెక్షన్లో రాయాలి ఇట్లా రాసి ఇట్లా ఇట్లా రాసి ఇట్లా తిప్పకూడదు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే రాసి అదంతా ఇంకేక ఒక నిమిషం వదిలేస్తే చెమట పట్టినట్టు అవుతుంది ఆ చెమట పట్టినట్టు అయినప్పుడు బయట వదిలేసామనుకో మనకు చల్లబడిపోతుంది అది ప్రమాదం అందుకని వెంటనే దాని మీద బాగా మందపాటి టర్కీ స్టవల్ కానీ రగ్గు లాంటిది కానీ లోపల చెమట పట్టి పీల్చుకునేటట్టు ఉండాలి అట్లాంటిది కవర్ చేసేసుకుని పడుకున్నారనుకోండి ఆరు నెలల్లో నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాయి అని ప్రాక్టికల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు కనుక వారానికి ఒకసారి ఒంటికి నువ్వుల నూనె రాచుకుని స్నానం చేయండి నువ్వుల నూనె రాచుకుంటే ఒక చిన్న ఈనాటి వాళ్ళకి ఇబ్బంది కలిగే సంగతి కూడా ఉంది నువ్వుల నూనె రాచుకున్నప్పుడు తెల్లగా కనపడరు నల్లగా అయితమ్ కొద్దిగా చామంతమ్మ అలాని నల్లబడరు కానీ మనం ఇట్లా రాసుకుంటే మెలమెల్ల రాసి తెలుపు ఉండదు కానీ మంచి మెరుపు వస్తుంది తెలుపు వేరు మెరుపు మెరుపు వేరు కదా ఆ మెరుపు వస్తుంది సహజమైన రంగుకి మెరుపు వస్తుంది అది చూడ్డానికి ఎట్లా ఉన్నా లైట్ వేసి ఇలా కెమెరాలో కనుక అయినట్టు అయితే మహా అందంగా మెరిసిపోతూ కనపడుతుంది ఓకే ఇది ఎక్కువ ఖర్చు లేనటువంటిది సబ్బులు వాడకుండా సునిపిండి వాడుకోండి దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది సౌకర్యం ఉంది ఈ కెమికల్స్ ఎందుకు ఇవన్నీ పాతకాల పద్ధతులు అని అనుకుంటే అనుకోవచ్చు మీరు అడిగింది అదే గనక పూర్వం ఏం చేస్తారు మరి కావాలని కదా ఇప్పుడు స్క్రబ్ ఉన్న సబ్బులు అని వస్తున్నాయి అంటే సున్నిపిండిలాగా గరుగ్గా ఉండి ఒంటి మీద ఉన్న మట్టి పొగ ఉంటేవని మరి అట్లాంటివి అంటే వాటి విలువ ఉందనే కదా అర్థమయ్య అర్థం అవుతూనే ఉంది కదా పైగా పెద్ద పెద్ద కంపెనీలు సబ్బులతో పాటు సున్నిపిండు కూడా తయారు చేసి అమ్ముతున్నాయి అది ఇంట్లోనే చేసుకుందాం మనకి కష్టమైనటువంటి పని ఏ ఏది బాగుంటుందమ్మా పెసరపిండి బాగుంటుందో సున్నిపిండిలో లేదు పెసరపిండి మంచిదమ్మా మీరు కనుక అయినట్టయితే నలుగు పెట్టుకుంటే దాంతో వెంట్రుకలు లేకుండా వచ్చేస్తాయి మినపిండి మినప్పిండి జిగురు ఉంటుంది కదా అవునవును బాగా నూనె రాచి నూనె రాచిన తర్వాత పిండి పెట్టి ఆ తర్వాత ఇట్లా ఎదురు వైపు గనక నలుగు పెట్టేసినట్టు అయితే వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి ఓ ఏడాది పాటు వారానికి ఒకసారి ఇట్లా పెట్టుకుంటే తర్వాత కాలికి చేతులకి అక్కడ వెంట్రుకలు ఉండవు అవునా మినపిండి అయితే పెసరపిండి అయితే పెసరపిండికి మెరుగు వస్తుంది ఒంటికి చక్కగా మెరుస్తారు పెసరపిండిలో కొంచెం పసుపు గనక వేసుకుని ఆ రోజు రుద్దుకుంటే మంచి నురుగు కూడా వస్తుందమ్మా మెత్తగా గనక పట్టిన పెసరిపిండి అయితే కలుపుకుంటారమ్మా అందులో ఓపాన శక్తి ప్రధానమైతే ఇది పెడతారు ఇది పసుపు ఆ పసుపు కూడా కొంచెం వేడి చేస్తుంది మాకు పడదు అనే వాళ్ళు ఉంటారు అందుకని కస్తూరి పసుపు అని ఉంటుంది కస్తూరి పసుపు సౌభాగ్య శుంఠి బావంసాలు మరి వట్టి వేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా వేసి తయారు చేసేవాళ్ళు ఇళ్ళల్లో పూర్వకాలం అవన్నీ చేసుకుంటే చర్మం చక్కగా అందంగా చక్కగా ఉంటుంది సహజంగా ఉంటుంది మంచి పరిమళం ఉంటుంది ఇంకా నారింజ పండు తొక్కలు కూడా వేసి అది ఎక్కువ కర్లేదు వాసనకి అవి యాంటీసెప్టిక్ గా పనిచేస్తాయి ఏ రకమైన క్రిమి కీటకాలు లేకుండా ఒంటి మీద ఏదన్నా చిన్న వైరస్ చర్మ సమస్యలు వచ్చి వస్తాయి కదా అట్లాంటివి లేకుండా పనిచేస్తాయి ఇవన్నీ కలిపి తయారు చేస్తున్నాయి వాళ్ళు ఇంట్లో పూర్వకాలం సంవత్సరానికి తరపున కాలం వస్తే ఖూరాలు ఇవన్నీ వేసి ఒక్కొక్కటి ఒక్కొక్క సుగుణం కలిగినవి ఇవన్నీ చేసుకోకుండా ఓతుకుంటే సరే దానికి ప్రత్యేకమైన పాళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ చేయగలిగావా సరే సరే లేదంటే మామూలు పెసరపిండి కొంచెం పసుపు కలుపుకుని వాడుకోండి అప్పటికప్పుడు మీకు పని కోసం ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఇలా చెయ్యి పెడితే కొంచెం నూనె రాసుకుని దాంతో ఒళ్ళు రుద్దుకుంటే ఇట్లా చెయ్యి పెడితే చెయ్యి ఇలా జారిపోతుంది తయారు తయారవుతుంది తప్పకుండా ఇది మనం ఇంట్లో ఎవరమైనా తయారు చేసుకోవచ్చు చక్కగా పరమైన పెసరపిండి ఏముందమ్మా మరపట్టిస్తాము మెత్తని పెసరిపిండి వస్తుంది దాంతో చక్కగా చిన్నపిల్లలకు కూడా పెసరిపిండితోనే తల మళ్ళీ సబ్బులు కుంకుడికాయలు వాడేవాళ్ళం కాదు తలకి పెట్టిన ఆమోదం కూడా పోతుంది ఆ పెసరిపిండితో అట్లాంటిది ఏమవుతుందంటే ఈ పైనుండేటటువంటి ఈ ఉంటాయి రోమకూపాలు ఉంటాయి కదా దాని ద్వారా కూడా ప్రోటీన్ అందుతుంది శరీరానికి ఓహో అంత మంచివి పెసలే కదా ఏ పిండి అయినా మనం గుంటికి పిండి పెడితే కూడా సారం లోపలికి అందుకని నరిష్మెంట్ ఎంత బాగుంటుందో పోషకత్వం చేసుకోవాలి అంతే ఏమంత ఓపికమ్మ మర పట్టించండి మార్కెట్కి వెళ్ళి సబ్బు కొనుక్కొచ్చే బదులు మార్కెట్ నుంచి వస్తూ వస్తూ ఆ పెసరపప్పు మర దగ్గర పట్టించుకురండి అంతే అమ్మ పెసల పెసరపప్ప ఆ పెసలు చాలమ్మా పెసలు పసిపిల్లలకైతే పెసరపప్పు వాడతాం ఎందుకంటే ఆ పెసల పైన పొట్టు ఉంది కదా ఆ పొట్టు కొద్దిగా ఉండి పిల్లలకి తల రుద్దితే పట్టుకునే అవకాశం ఉంది అందువల్ల పిల్లలకు మాత్రం పెసరపప్పే వాడతాం పెద్దవాళ్ళం పెసలు వాడచ్చు అది కూడా మంచిది ఎందుకంటే కొంచెం బరకుండా పెసలే వాడతాం అందులో ఓ చారుడు బియ్యం వేసామంటే ఇంకా కొంచెం బాగుంటుంది తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా నమస్తే